హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అనేదే బేసిక్ క్వశ్చన్. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రథమ బాధితుడు ఈ తరహా ఘటనకే ప్రథమ బాధితుడు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు మనతో లైవ్లో ఉన్నారు. ఆయనతో మాట్లాడి దీని మీద డిబేట్ కూడా కంటిన్యూ చేద్దాం. రఘురామరాజు గారు నమస్తే అండి. నమస్తే వికే గారు. లెగసీ కంటిన్యూ అవుతోంది. అవును, నాడు నేడు. నాడు నేడు కాదు, అంతా నేడు నేడే. ఇక ఆనాడే ఈనాడు కూడా అంటే నాడు నాడు నేను నేడు పట్టాబి. ఇవాళ వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే నిన్న సాయంత్రం ఎత్తుకుపోయిన వ్యక్తులు ఎవరు? పోలీసులని మనకు తెలియదు. పోలీసులు మేమే తీసుకెళ్లామని ఇంతవరకు క్లెయిమ్ చేయలేదు. ఇవాళ మధ్యాహ్నం వరకు ఆయన ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. ఎక్కడున్నాడు అనుకోవాలి, పోలీసులు చెప్పాలి కదా మా అధీనంలో ఉన్నాడని. ఇప్పుడు అసలు కోర్టులో ఎప్పుడైనా ప్రవేశపెట్టారా? కోర్టులో ప్రవేశపెట్టారు, గన్నవరం కోర్టులో ప్రవేశపెట్టారు. ఇంకా అక్కడ ఏం జరిగింది అనేది రాలేదనుకోండి. చాలా టూ మచ్ ఇది. ఇది మొత్తం ఆల్ రూల్స్ వారు ఫ్లౌటెడ్ అండి. నన్ను అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు నేను చాలా డీటెయిల్గా అప్పుడు దాకా లైఫ్లో ఫస్ట్ టైం అరెస్ట్ అవ్వటం. ఆ తర్వాత నేను కొంచెం డీటెయిల్గా ఈ చట్టాలన్నీ కాస్త క్షుణ్ణంగా కూలంకషంగా స్టడీ చేయటం అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకటకృష్ణ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అరెస్ట్ చేసిన వెంటనే అండర్ సిఆర్పిసి 54 ప్రకారం 54A ప్రకారం ఫస్ట్ పోలీస్ మన ఒంటి మీద చేయి వేస్తే ఆ క్షణంలో అరెస్ట్ అయినట్టే లెక్క. తక్షణం వాళ్ళ కిత్ అండ్ కిన్కి, ఇఫ్ ఈజ్ ఎ మ్యారీడ్ పర్సన్ వాళ్ళ వైఫ్కి, అన్మ్యారీడ్ అయితే తల్లిదండ్రులకి ఇన్ఫామ్ చేయకుండా అసలు అరెస్ట్ చేయడానికి లేదు. అరెస్ట్ చేసిన వెంటనే అయినా సరే ఇమ్మీడియట్గా ఇన్ఫామ్ చేయాలి. వీళ్ళు అసలు ఎత్తుపోయారు దొంగరాజు కెల్సెళ్ళు. తర్వాత ఫస్ట్ తీసుకెళ్లవలసింది పోలీస్ స్టేషన్ కాదండి, మీ ఒంటి మీద చేసి అరెస్ట్గా భావించిన వెంటనే మెడికల్ నియరెస్ట్ హాస్పిటల్ ప్రభుత్వ ఆసుపత్రి ఉంటే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి మెడికల్ పరీక్షలు నిర్వహించాలి. అది కూడా చేయలే. ఆ తర్వాత మీ లాయర్కి అంటే ఎవరైతే అరెస్ట్ చేయబడ్డారో వాళ్ళు అడిగినప్పుడు మీ లాయర్ని కూడా లాయర్తో మాట్లాడటానికి అలౌ చేయాలి. అది చేయలే. అప్పుడు నా విషయంలోనూ చేయలే, నా విషయంలో ఏదో గోడ కంటించేసి పోయారు దొంగవేదాలు. ఇక్కడ అది చేయలే, ఎత్తుపోయారు. ఇక్కడ జరిగింది అపహరణ. ఇవన్నీ కూడా వైలేట్ చేసినందుకు ఇప్పుడు నిజంగా మనకి న్యాయం అన్నది ఉంటే, అంటే నా విషయం అప్పుడు నాకు సుప్రీంకోర్టులో న్యాయం జరిగింది, హైకోర్టులోనూ న్యాయం లేదు, లోవర్ కోర్టులోనూ న్యాయం లేదు, తీవ్రమైన అన్యాయమే జరిగింది. బట్ ఆ తర్వాత ఎన్నో మెజిస్ట్రేట్ కోర్టులు కొన్ని TV5 నాయుడు గారి కేసు కానీ ఉమేష్ ఆర్గ్యూ చేశాడు ఆ కేసులో కూడా కొన్ని కొన్ని సూచనలు చట్టాలకు అనుగుణంగా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. అలా ఇప్పుడు మధ్యలో చాలా అరెస్టులు అక్రమంగా మా పార్టీ వాళ్ళ అరెస్టుల పరంపర కొనసాగిస్తున్నప్పుడు మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో మ్యాజిస్ట్రేట్స్ చాలా న్యాయబద్ధంగా వ్యవహరించారు. అలాగే ఇప్పుడు న్యాయబద్ధంగా వ్యవహరిస్తే అరెస్ట్ అపహరించి దాన్ని ఇప్పుడు అరెస్ట్ అని చెప్పి అంటూ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేయకుండా మెడికల్ టెస్టులు చేయకుండా చేసినందుకు యాక్చువల్గా పోలీసు మీద రివర్స్ చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఈయన్ని తక్షణం విడుదల చేయాలి. మరి ఇప్పుడు విడుదల చేస్తారా చెయ్యరా? ఇక్కడ మెడికల్ టెస్టులు కూడా వెంకటకృష్ణ గారు మీరు నాతో కంపేర్ చేశారు కాబట్టి, ఎందుకంటే ఈ విషయంలో మొట్టమొదటి క్షతగాత్రుని నేను కాబట్టి లాట్ ఆఫ్ సిమిలారిటీస్ ఉంటాయి. ఇక్కడ అప్పుడు నన్ను గుంటూరు మెడికల్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ ప్రభావతి అని ఒక డాక్టర్, ఆవిడకి డిగ్రీ ఎలా వచ్చిందో మరి తెలియదు, ఆ ఎంతో దారుణంగా దొంగ రిపోర్ట్లు ఇచ్చింది ఆ లేడీ. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా ఒకవేళ ప్రభావతి అంటే తను వైఎస్ఆర్సిపిలో ఏదో ఒక లీగల్ సెల్లో భార్య, బట్ వేరే వాళ్ళు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వీళ్ళు చేసే ఈ దాడులు, ఈ హింస ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళ అడుగులకి మడుగులు వస్తకపోతే శంకరగిరి మాన్యాలు పట్టించేసే
చెత్త బ్యాచ్ అన్నమాట ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నది. సో కాబట్టి వాళ్ళు దొంగ రిపోర్టే ఇస్తారు. సో కాబట్టి ఇక్కడ కాకుండా హైదరాబాద్ లో పక్క రాష్ట్రంలో ఓకే మిలిటరీ హాస్పిటల్కి పంపాలి అంటే అది అంత ఈజీగా సాధ్యం కాదు. బట్ ఎనీ అదర్ ప్రైవేట్ హాస్పిటల్, ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ అయినా సరే వీళ్ళు వాళ్ళు కుమ్మక్కు ఇక్కడ యువకుడు అక్కడ యువకుడు కూడా కొంచెం తెగ మాట్లాడేసుకుంటున్నారు. సో కాబట్టి హైదరాబాద్ లో ఎనీ రెప్యూటెడ్ ప్రైవేట్ హాస్పిటల్కి పంపించి నిష్పక్షపాతంగా ఆ రిపోర్ట్స్ ఇమ్మని చెప్తే వీరికి కొద్దిలో కొద్ది న్యాయం జరగవచ్చు. ఓకే నాకు రిపోర్ట్స్ పక్కాగా కొట్టారు, హింస జరిగింది, ఎవరో దిక్కుమాలినాడు, ఒక ఏజ్ ఉన్నాడు ఇక్కడ ఒక రెడ్డి నోటుకు వచ్చినట్టు వాగాడు ఆ ఏజ్. సో ఏదో నాకేదో ఏదో గర్భిణీ స్త్రీలకు వచ్చినట్టు నా కాళ్ళకేదో జబ్బు వచ్చిందని యూజ్లెస్ ఫెలో వాగాడు. అలాగా అవకాశం లేకుండా అటువంటి హాస్పిటల్స్ లో రిపోర్ట్ వచ్చిన తర్వాత దెన్ అప్పుడంటే నాకు సుప్రీంకోర్టు వరకు వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు న్యాయం నాలుగు పాదాల మీద కాకపోయినా మూడు పాదాల మీద నడుస్తుందన్న భావం ఉంది. సో కాబట్టి ఇక్కడే ఆయనకి రిలీఫ్ దొరికే అవకాశం ఉంది. తక్షణం ఆయన్ని ఇక్కడ హాస్పిటల్కి ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా దొంగ రిపోర్ట్లు ఇస్తారు. ఆయన ఉత్సాహంగా ఇప్పుడు కావాలంటే కబడ్డీ ఆడుకోవచ్చు, ఖోఖో ఆడుకోవచ్చు, పరిగెత్తవచ్చు, చాలా బాగుంది, చాలా అద్భుతంగా ట్రీట్ చేశారని శుద్ధ అబద్ధాలు ఆడతారు. హైదరాబాద్ పంపించాలి నెంబర్ వన్, అక్కడ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఈలోపు తక్షణం ఈయన్ని విడుదల చేసి అక్కడికి పంపించి ఎవరైతే సారీ టు డిస్టర్బ్.